హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఫేస్బుక్లో మనకి ఇదే రోజున లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం పెట్టిన పోస్టుల్ని ఒకసారి గుర్తు చేస్తుంటారు. అలాగే నాకు వాళ్ళు ఒక పోస్ట్ గుర్తు చేశారు. అదేంటంటే ఇట్ వాజ్ ఇన్ 2019లో నిన్నటి రోజున నేను సిడ్నీ టెస్ట్కి ముందు ఒక ఫేస్బుక్ వీడియో చేశాను. అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, దట్ వాజ్ ఓన్లీ ఫేస్బుక్ వీడియో. దాంట్లో నేను చాలా ఎక్సైటెడ్గా చెప్పాను, ఎందుకంటే ఆ రోజున మనం ఆస్ట్రేలియా సిరీస్లో ఆఖరి టెస్ట్ సిడ్నీలో మొదలవుతుంది. అప్పటికే మనం ఆ సిరీస్లో 2-1తో లీడ్లో ఉన్నాం. సో మన ఒక చారిత్రక సందర్భం, ఒక గొప్ప హిస్టారిక్ అకేషన్ గడపలో ఉన్నాము. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచినా డ్రా చేసినా ఇండియా ఫస్ట్ టైం ఎవర్, 71 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా సిరీస్ గెలిచే ఒక రికార్డుని నెలకొల్పుతుందని చెప్పి నేను చాలా ఎక్సైటెడ్గా చెప్పాను. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కూడా నాకు అదే ఎక్సైట్మెంట్ ఉంది. ఆ మ్యాచ్ 2 జాన్కి స్టార్ట్ అయింది ఇన్ 2019. ఈ మ్యాచ్ ఇన్ జోహన్నెస్బర్గ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా 3 జాన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ ఎందుకు ఉందంటే, ఈసారి కూడా మనొక చారిత్రక సందర్భం ముందున్నాం. ఈ మ్యాచ్లో కనుక ఇండియా గెలిస్తే దిస్ విల్ బికమ్ ది ఫస్ట్ ఎవర్ ఒకేషన్. 1992 నుంచి మనం పోరాడుతున్నాము, బట్ ప్రతిసారి మనకి విజయం ఊరిస్తూనే ఉంది. సో మొదటిసారిగా సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇది సువర్ణ అవకాశం ఇండియాకి. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే విల్ లీడ్ 2-0 ఇన్ ది సిరీస్. దట్ ఈస్ అన్ అన్సేలబుల్ లీడ్. మనం దాంతోపాటు మనం ఆ ఫ్రీడమ్ ట్రోఫీని కూడా దక్కించుకునే అవకాశం ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్. అందుకనే అదే ఎక్సైట్మెంట్ ఇప్పుడు కూడా నాలో ఉంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్ మనం గెలుస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రౌండ్ జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ గ్రౌండ్, దీన్ని బుల్ రింగ్ అంటారు. ఎందుకంటే అది ముఖ్యంగా అపోజిషన్ టీమ్స్కి చాలా ఇంటిమిడియేటింగ్గా, చాలా వాళ్ళని భయపెట్టేట్గా ఉంటుందని చెప్పి దాన్ని బుల్ రింగ్ అంటారు. కానీ ఈ బుల్ రింగ్లో మనకి చాలా మంచి రికార్డు ఉంది యాజ్ ఫార్ యాజ్ టెస్ట్ మ్యాచెస్ ఆర్ కన్సర్న్. అఫ్కోర్స్ వన్డే ఫైనల్ ఒకటి ఓడిపోయాం మనం, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, బట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇదే గ్రౌండ్ గెలిచాం. బట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన రికార్డు. ఇప్పటివరకు ఇక్కడ మనం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఈ గ్రౌండ్లో, వాటిలో 2 గెలిచాం, 3 డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఒక్కటంటే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. జోహన్నెస్బర్గ్లో మనం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఇంతవరకు ఓడిపోలేదు. అద్భుతమైన రికార్డ్ మనకు ఉంది. ఎందుకంటే కన్సిడరింగ్ అవర్ డిస్మల్ రికార్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా వేర్ వీ హ్యావ్ బీన్ లూజింగ్ కంటిన్యూస్లీ, జోహన్నెస్బర్గ్ హ్యాస్ బీన్ ఎ షైనింగ్ ఎక్సెప్షన్. చాలా ఎక్సెప్షన్. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్క మ్యాచ్ కూడా ఇంతవరకు ఓడిపోలేదు 5 టెస్టులు. సో అదే అన్బీటన్ రికార్డ్ కంటిన్యూ చేస్తే, అన్బీటన్ అంటే గెలిస్తే, మ్యాచ్ గెలిస్తే అన్బీటన్గా ఉండాల్సిన, డ్రా చేసుకోవడమే కాదు గెలవాలి అనుకున్న మంచి రికార్డ్. ఎందుకంటే మనకి ఈ టూర్కు ముందు వచ్చిన 3 విక్టరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో 2 జోబర్గ్లోనే ఇదే గ్రౌండ్లో వచ్చాయి. కాబట్టి దిస్ ఎ వెరీ వెరీ ఐడియల్ ఒకేషన్ ఫర్ అగైన్ విన్నింగ్ ద సిరీస్. ఈ లక్కీ గ్రౌండ్లో మనం ఇంతవరకు మన దక్కని విజయాన్ని దక్కించుకునే లెక్క సరి చేయడానికి అద్భుతమైన అవకాశం. అండ్ ఇట్ ఈస్ అ లక్కీ గ్రౌండ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ ది కోచ్ అండ్ ఆల్సో ది క్యాప్టెన్. కోచ్ రాహుల్ ద్రావిడ్కి ఎందుకు ఇది లక్కీ గ్రౌండ్ అంటే, 1997లో అప్పుడప్పుడే అతను టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 95 చేశాడు. కానీ ఇక్కడ ఈ స్కోర్డ్ ఈజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ 100. ఇదే జోవర్ గ్రౌండ్లో అతను ఫస్ట్ ఇంటర్నేషనల్ 100 చేశాడు 97. అండ్ యాజ్ క్యాప్టెన్ 2006లో అక్కడ క్యాప్టెన్గా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ జోబర్గ్ టెస్ట్లో సౌత్ ఆఫ్రికాలోనే మొట్టమొదటి టెస్ట్ విక్టరీ అతని క్యాప్టెన్సీలో మనకు వచ్చింది. సో రాహుల్ ద్రావిడ్కి చాలా చాలా కలిసి వచ్చిన గ్రౌండ్. అలాగే విరాట్ కోహ్లీ కూడా, విరాట్ కోహ్లీ ఎందుకంటే 2013లో విరాట్ కోహ్లీ అప్పుడప్పుడే టెస్ట్ క్రికెట్లో బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఆ టైంలో ఈ కేమ్ హియర్ ఇన్ 2013 అండర్ ధోనీస్ క్యాప్టెన్సీ. అప్పుడు అతను ఈ జోబర్గ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 119 చేశాడు, సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్ 96. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆ మ్యాచ్ డ్రా అయింది, బట్ ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సూపర్ పర్ఫార్మెన్స్. మళ్ళీ అగైన్ కమింగ్ ఇన్ 2018 యాజ్ క్యాప్టెన్, 2018లో క్యాప్టెన్గా వచ్చినప్పుడు కూడా అతను ఒక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 41 చేశాడు. ఆ మ్యాచ్ మనం గెలిచాం. అది చాలా చాలా టఫ్ పిచ్ అది. ఐసీసీ ఆ పిచ్ని పూర్గా ర్యాంక్ చేసింది. డిఫికల్ట్ పిచ్ పైన మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా కంటే మన బౌలర్స్ రాణించారు అండ్ ది పిక్అప్ లాట్ ఆఫ్ వికెట్స్. సో
ఈవెన్ కెప్టెన్ కూడా ఇది బాగా కలిసి వచ్చిన గ్రౌండ్, ఎందుకంటే అక్కడ అతని నాలుగు ఇన్నింగ్స్లో అతనికి లోయెస్ట్ స్కోర్ ఏదంటే 41, ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీస్, ఒక 41 ఉన్నాయి అతనికి. సో ఆ పాజిటివ్ వైబ్స్, కెప్టెన్ కానీ కోచ్ కానీ ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో అది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫర్ అదర్స్ ఆల్సో, ఫర్ పుజారా అక్కడ 153 ఉంది, అదే 2013 టెస్ట్ మ్యాచ్లో తీసుకోవడే 153. అండ్ ఫర్ రహానే 240s ఉన్నాయి. అండ్ బుమ్రాకి షమీకి 2018లో మనం గెలిచినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా అప్పుడప్పుడే అదే సిరీస్లో అతను డెబ్యూ చేశాడు, టెస్ట్ డెబ్యూ చేశాడు, ఈ ఘాట్ ఏ 5 for. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో షమీకి 5 wickets వచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్ షమీ అంటాం కదా అతను మనం. సో వాళ్ళిద్దరికీ కూడా, సో మన ప్రీమియర్ బౌలర్స్కి, బ్యాటర్స్కి అందరికి కూడా ఇది చాలా చాలా కలిసి వచ్చిన గ్రౌండ్. సో డెఫినెట్గా దాన్ని ఉపయోగించుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అక్కడ పిచ్ ఎలా ఉండబోతుంది? పిచ్ ఇక్కడ ఏమవుతుందంటే, మామూలు సౌత్ ఆఫ్రికన్ పిచ్చెస్ చాలా బౌన్సీ ఉంటాయి, ఇది చాలా ఫాస్ట్ పిచ్, కానీ బౌన్స్ సెంచరీలో ఉన్నంత బౌన్స్ ఉండదు ఇక్కడ. బట్ పేసీ ఉంటుంది, స్వింగ్ కూడా ఉంటుంది ఇక్కడ, స్వింగ్ అవుతుంది బాల్. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా స్వింగ్ కాదు బాల్, సీమింగ్ అంటే ఆఫ్ ద పిచ్ మూమెంటే ఉంటుంది తప్ప ఇన్ ద ఎయిర్ మూమెంట్ ఉంది, కానీ ఇక్కడ ఇన్ ద ఎయిర్ మూమెంట్ కూడా ఉంటుంది. ఇది గ్రౌండ్కి చాలా ఎత్తులో ఉంది, అది ఐ థింక్ కరెక్ట్గా తెలీదు, ఒక చాలా ఎత్తులో ఉన్న గ్రౌండ్ ఇది. సో ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆల్టిట్యూడ్ హై ఆల్టిట్యూడ్లో ఉన్న గ్రౌండ్ ఇది, కాబట్టి బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి స్వింగ్ బౌలర్స్కి ఇక్కడ కలిసి వచ్చే అంత. అందుకే అప్పుడు శ్రీశాంత్ మనం 2006లో మొట్టమొదటిసారి ఇక్కడ గెలిచినప్పుడు ఈ పిక్డప్ 5 in the first innings, 3 in the second innings, చాలా కీ రోల్ ప్లే చేశాడు విత్ హిస్ డెడ్లీ అవుట్ స్వింగర్స్. సో అది ఇక్కడ పిచ్లో ఆ పేస్ అనేది ఉంటుంది, బట్ ఎక్కువ బౌన్స్ ఉండదు. మరి వెదర్ విషయానికి వస్తే కొంచెం వెదర్ ఒకటే మనకి డ్యాంపనర్గా కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది, ఎందుకంటే ఇక్కడ వర్షం పడవచ్చు అని మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఇట్ మే రెయిన్, పర్టికులర్లీ 2nd and 5th day రోజున థండర్ స్ట్రామ్స్ ఫోర్కాస్ట్ కూడా ఉంది. కానీ మనకి థండర్ స్ట్రామ్స్ ఫోర్కాస్ట్ సెంచురీ అండ్ 5th day కూడా ఉండింది, కానీ దేర్ వాజ్ నో రెయిన్ అట్ ఆల్. సో అది కరెక్ట్ అవ్వాలని లేదు, కానీ ఆల్ 5 days కొంచెం వెదర్ వర్షం ప్రమాదం అయితే ఉన్నది. కానీ అంత కూడా ఈవినింగ్ ఉంది, నేను ఎవ్రీడే చూశాను, 2-3 websites చూశాను వెదర్ వెబ్సైట్స్, అన్నింటిలో కూడా ఈవినింగ్ టైంలో వాళ్ళు దే ఆర్ ఫోర్కాస్టింగ్ వెదర్, దేర్ ది గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్, బట్ స్టిల్ వెదర్ నుంచి అయితే థ్రెట్ అయితే ఈ మ్యాచ్కి ఉన్నది. ఇక ఈ మ్యాచ్లో ఎలెవెన్స్ ఎలా ఉండబోతున్నాయంటే సౌత్ ఆఫ్రికాలో ఒక ఫోర్స్ చేంజ్ అయితే ఉంది కదా, ఎందుకంటే డికాక్ రిటైర్ అయ్యాడు, రిటైర్ కాకపోయినా అతను పాటర్నిటీ లీవ్ తీసుకున్నాడు, ఈ మ్యాచ్ నుంచి అతను అవైలబుల్ ఉన్నాను ముందే చెప్పాడు. సో కైల్ బెరేన్ అనే ఒక కీపర్, 2 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు అతను, కానీ దాంట్లో 25th అతని హైయెస్ట్ స్కోర్ ఈ ఇయర్లోనే ఆడాడు వెస్టిండీస్ మీద. హీఈస్ అ గుడ్ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చాలా బాగుంది, ఎందుకంటే 50 first-class matches ఆడితే అతనికి యావరేజ్ కూడా 50+ average ఉంది. సో హీఈస్ నాట్ ఏ ర్యాబిట్ విత్ ద బ్యాట్, సో హీ కెన్ బ్యాట్. సో హీఈస్ ఎక్సైటింగ్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అని చెప్తున్నారు, కీపింగ్ కూడా బాగా చేస్తాడని చెప్తున్నారు. బట్ డికాక్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వెరెన్ విల్ యాడ్ టు దట్, బట్ దట్ ఈస్ ఏ ఫోర్స్ చేంజ్ ఫర్ దెమ్. వన్ మోర్ చేంజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే డువాన్ ఒలివియర్ ఈజ్ ఫిట్ నౌ, లాస్ట్ మ్యాచ్లోనే అతను తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం వేసింది, దాని మీద సౌత్ ఆఫ్రికాలో చాలా గందరగోళం, అంటే చాలా గొడవ కూడా జరిగింది. బట్ ఇమీడియట్లీ సెకండ్ డే రోజున సౌత్ ఆఫ్రికన్ బోర్డు ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్ సేయింగ్ దట్ హీ వాజ్ నాట్ ఫిట్, ఎందుకంటే అతనికి ఆ కోవిడ్ నుంచి రికవర్ అవుతున్నాడు, అతని అతనికి వేరే ఇంజరీ కూడా ఉంది. బట్ ఇప్పుడైతే అతను ఫిట్గా ఉన్నాడు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ రిప్లేస్ వన్ ఆఫ్ ది పేసర్స్. మార్కో యాన్సన్ సెకండ్ ఇన్నింగ్స్లో పర్టికులర్గా బాగా బౌలింగ్ చేసిన, అతని హైట్, అతని లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ టీంకి అవసరం. మరి ఎవరిని తీస్తారు? కేశవ మహారాజ్ ప్రూవ్డ్ ఇన్ఎఫెక్టివ్, ఏం పిచ్లో ఏం కూడా లేదు అతనికి, ఈ పిచ్లో కూడా స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండే అవకాశం లేదు. సో మహారాజ్ ప్లేస్లో కానీ లేకపోతే వ్యాన్ ముల్డర్ ప్లేస్లో కానీ అతను వచ్చే అవకాశం కనిపిస్తుంది, యాన్సన్ అయితే రీప్లేస్ చేయకపోవచ్చు. సో ఖచ్చితంగా అతనికి అయితే అవకాశం ఇస్తారు, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్, చాలా మంచి రికార్డు ఉంది, ముఖ్యంగా ఇక్కడ జోహన్నెస్బర్గ్లో అతనికి మంచి రికార్డు ఉన్న పరిస్థితి. సో అది సౌత్ ఆఫ్రికా టీంలో చేంజెస్ ఉంటాయి, అది ఒకటే ఉంటాయి. అండ్ ఇండియన్ టీంకి వచ్చేసరికి ఇండియన్ టీంలో చేంజెస్ ఉండాల్సిన అవసరం కనబడలేదు, విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తారేమో అనుకుంటున్నాం. కానీ నేను చెప్పినట్టుగా ఇక్కడ స్వింగ్ బౌలర్స్కి హెల్ప్ ఉంది, ఉమేష్ యాదవ్కి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. మరి ఉమేష్ యాదవ్ని టీంలోకి ఎలా తీసుకురావాలి? శార్దుల్ ఠాకూర్ లుక్డ్ నాట్ వెరీ ఎఫెక్టివ్గా ఏమాత్రం అనిపించలేదు కదా శార్దుల్ ఠాకూర్.
షాదుల్ ఠాకూర్ కొంచెం తేలిపాడు మిగతా పేసర్స్తో కంపేర్ చేస్తే. పేస్ తక్కువ ఉంది, తర్వాత అంత ఇబ్బంది పెట్టలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్ తీసుకుండొచ్చు. సో షార్దుల్ ఈజ్ ద టీమ్ యాజ్ అన్ ఆల్రౌండర్, ఆ లోయర్ డౌన్ ది ఆర్డర్ బాగా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి అతను టీంలో పెట్టారు. కానీ అతను యాజ్ ఏ బౌలర్గా అంత ఎఫెక్టివ్గా లేడు కాబట్టి అతన్ని డ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది. అలాగే అశ్విన్ కూడా అంత ఎఫెక్టివ్గా లేడు, ఎందుకంటే నాట్ హిజ్ ఫాల్ట్, పిచ్లో అతనికి సెంచురీల్లో పెద్దగా హెల్ప్ లేదు, ఇక్కడ కూడా పెద్దగా స్పిన్నర్స్ వికెట్స్ తీరు జోనస్బర్గ్లో కూడా. అశ్విన్ బదులు విహారీని తీసుకుంటే బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అవుతుంది, అట్స్ నెంబర్ 7 విల్ హ్యావ్ ఎన్ అడిషనల్ బ్యాట్స్మెన్. అండ్ ఆల్సో అతను కొంత ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు, ఎందుకంటే అవసరం కూడా, ఎందుకంటే ఇండియా లాస్ట్ మ్యాచ్లో ది లాస్ట్ వన్ డబ్ల్యూటీసీ పాయింట్ ఫర్ స్లో ఓవర్ రేట్. సో ఒక స్పిన్నర్ అవసరం, బట్ విహారీ క్యాన్ ఈజీలీ గివ్ యూ 6-7 ఓవర్స్ ఇన్ ఎ డే. అలాంటప్పుడు విహారీని తీసుకొని అశ్విన్ డ్రాప్ చేస్తే బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అవుతుంది, దెన్ వీ కెన్ హ్యావ్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ఇంక్లూడింగ్ ఉమేష్ యాదవ్. అదొక థాట్ ఉంది, బట్ అది చేస్తే చేయొచ్చు, లేకపోతే దే మే గో విత్ ద సేమ్ ఎలెవెన్. చేసే పక్షంలో ఈ 2 మార్పులు జరుగుతాయి, ఎందుకంటే షార్దుల్ ఠాకూర్ తీసేస్తే బ్యాటింగ్ వీక్ అవుతుంది కాబట్టి, అశ్విన్ అంత మనం డిపెండబుల్ ఆల్రౌండర్ కాదు కాబట్టి ఐ థింక్ మార్పు జరిగితే ఈ 2 మార్పులు జరిగే అవకాశం ఉంది. విన్నింగ్ ఛాన్సెస్ సంగతి ఏంటి, రాహుల్ ద్రావిడ్ ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు, నాట్ విరాట్ కోహ్లీ, ఫర్ ది సెకండ్ టైం. మామూలుగా ప్రతి టెస్ట్కు ముందు క్యాప్టెన్ వచ్చి ప్రెస్ని అడ్రస్ చేస్తాడు, కానీ 2 సార్లు కూడా విరాట్ కోహ్లీ హాస్ గివెన్ ది ప్రెస్ మీట్ ఎ మిస్. దాన్ని రాహుల్ ద్రావిడ్ అడిగారు, ఎందుకు విరాట్ కోహ్లీ ప్రెస్ని అవాయిడ్ చేస్తున్నాడని చెప్పి. అతను ఏం చెప్పాడంటే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ సెంచురీ కాదు, కేప్టౌన్లో జరగబోయే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఇట్స్ గోయింగ్ టు బి హిస్ 100th టెస్ట్ మ్యాచ్, విరాట్ కోహ్లీ 100th టెస్ట్ మ్యాచ్, దాని ముందు ప్రెస్తో అతను మాట్లాడతారు, దానికి మీరు 100th టెస్ట్ మ్యాచ్ గురించి అతను అడగచ్చు. సో ఈసారి కూడా అవాయిడ్ చేశాడు ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ టైం ఎందుకు అవాయిడ్ చేశాడు, అతను చేసిన కామెంట్స్, 15th డిసెంబర్ చేసిన కామెంట్స్కి రియాక్షన్ అడుగుతారని. ఈసారి ఎందుకు అవాయిడ్ చేశాడంటే ఈ మ్యాచ్కి ముందు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఏమన్నాడు, అందరం కూడా విరాట్ కోహ్లీని అడిగాం నువ్వు T20 క్యాప్టెన్సీ వదిలేయొద్దని చెప్పి, ఆ మీటింగ్లో ఎవరెవరైతే అందరూ అటెండ్ అయ్యారని చెప్పారు. సో ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరిని అబద్ధం చెప్పారు, ఈ విషయాన్ని మళ్ళీ గుచ్చిగుచ్చి ప్రెస్ వాళ్ళు అడుగుతారని చెప్పి ఈసారి కూడా విరాట్ కోహ్లీ అవాయిడ్ చేశాడు. అసలు యాక్చువల్గా ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు ఈ గొడవ ఉండకుండా ఉంటే బాగుంటుంది, అది ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ కదా, ప్లేయర్స్ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేస్తుంది కదా, ఫోకస్ని మరలుస్తుంది కదా. దాన్ని అడిగారు రాహుల్ ద్రావిడ్ ఏంటి మరి ఈ దీని గురించి సంగతి ఏంటంటే, ఎస్ చాలా అవుట్ సైడ్ నాయిసెస్ ఉన్నాయి అని అన్నాడు, అవుట్ సైడ్ నాయిసెస్ అన్నాడు, వేరే వాళ్ళు అవుట్ సైడ్ నాయిసెస్ ఉన్నాయి, కానీ టీమ్ మొరాల్ మాత్రం చాలా హైగా ఉంది, అలా మొరాల్ని నేను హైగా పెట్టడానికి నాకేం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే క్యాప్టెన్ హిమ్సెల్ఫ్ ఈజ్ కీపింగ్ హిస్ మొరాల్ వెరీ వెరీ హై. ఈ గత 15-20 రోజులుగా విరాట్ కోహ్లీ మంచి మూడ్లో ఉన్నాడు, అతని ట్రైనింగ్ కానీ అతని టీంతో వ్యవహరిస్తున్న తీరు కానీ చాలా చీర్ఫుల్గా ఉత్సాహంగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో టీమ్ స్పిరిట్ బాగుంది, టీమ్ మొరాల్ ఈజ్ వెరీ వెరీ హై, లెడ్ బై ది క్యాప్టెన్ హిమ్సెల్ఫ్ అని చెప్పాడు. సో ఏమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా విరాట్ రాహుల్ ద్రావిడ్ క్లియర్ చేశాడు, ఎందుకంటే అతను ఈజ్ వెరీ గుడ్ ఇన్ హిస్ డిఫెన్స్ కదా. సో ఫార్వర్డ్ డిఫెన్స్ పర్ఫెక్ట్ డిఫెన్స్ టెక్నిక్ అక్కడ చూపించాడు, ఎలాంటి ఇబ్బందులు లేవు, టీమ్ చాలా చాలా ఫోకస్డ్గా ఉంది టెస్ట్ మ్యాచ్ మీద అని రాహుల్ ద్రావిడ్ చెప్పడం జరిగింది. సో ఇండియాకి అవుట్ సైడ్ నాయిసెస్ బాధ లేకుండా ఉంటే డెఫినెట్గా ఈ మ్యాచ్లో బాగా చేయాలి. నేను చెప్పినట్టుగా ప్లేయర్స్ అందరికీ, మెయిన్ ప్లేయర్స్ అందరికీ ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది, ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి వాళ్ళతో. అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాగా ఆడే అవకాశం ఉంది. అయితే ఒకటే ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ నాట్ బ్యాటెడ్ వెల్ అట్ ఆల్. ఫస్ట్ డే రోజున 272 for 3 నుంచి మీరు అంత ఆల్అౌట్ అయిపోవడం ఏంటి, జస్ట్ 49 runs 7 వికెట్స్ పోగొట్టడం, సెకండ్ ఇన్నింగ్స్లో 174 కాల్అౌట్ అవడం ఏంటి. సో కొలాప్స్ అయితే ఉన్నది. ఇప్పుడు మనకి ఇండియన్ టీంకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవుట్ సైడ్ టూర్స్లో ఒక పర్టికులర్ సెషన్లో ది ఎంటైర్ టీమ్ విల్ కొలాప్స్. సో అలాంటి కొలాప్స్ అవాయిడ్ చేస్తే ఈ పర్టికులర్ సౌత్ ఆఫ్రికన్ టీమ్ విత్ ఇట్స్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ స్టిల్ మనల్ని ఓడించేంత సత్తా కనబడలేదు. కాబట్టి మన బ్యాట్స్మెన్ కనుక నిలబడితే, లైక్ దే డీడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ సెంచురియన్ టెస్ట్ మ్యాచ్, ఎప్పుడైతే రాహుల్ అండ్ మాయక్ మంచి స్టార్ట్ ఇచ్చారో, ఫాలోడ్ బై రహానే అండ్ విరాట్ కోహ్లీస్ గుడ్ నాక్స్, అలాంటి మనం బ్యాటింగ్ బాగా చేయగలిగితే టాస్ కూడా మనం కలిసి రావాలి. లాస్ట్ మ్యాచ్లో టాస్ కూడా కలిసి వచ్చింది. ఇండియా షుడ్ విన్ దిస్ టెస్ట్ మ్యాచ్ వెదర్ పర్మిటింగ్. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటింగ్ బాగా చేస్తే మాత్రం మన బౌలర్స్ ఆ విషయం చూసుకుంటారు, బ్యాటింగ్ కొలాప్స్ అనేది లేకుండా ఉంటే ఇక్కడే గెలిచి మనం ఖచ్చితంగా
2-0తో ఒక హిస్టారిక్ మూమెంట్, అంటే మన ఫైనల్ ఫ్రాంటియర్ని మనం సాధించే అవకాశం ఉంది.